విజయవాడ నగరాన్ని ప్లాస్టిక్ భూతం వణికిస్తోంది. రోజు రోజుకు పెరుగుతున్న ప్లాస్టిక్ సహజ వనరులైన గాలి, నీరు భూమిని కలుషితం చేయడంతో పాటు భూగర్భ జలాలను అడుగంటిస్తుంది. ప్లాస్టిక్ వినియోగంపై ఆంక్షలు ఉన్నప్పటికీ విజయవాడ నగరపాలక అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తుండటంతో ప్లాస్టిక్ ప్రాణాంతక మహమ్మారిగా మారిపోతుంది. నవ్యాంధ్ర రాజధాని ప్రాంతంలో భాగమైనప్పటి నుంచి విజయవాడ నగరంలో ప్లాస్టిక్ వ్యర్థాలు పెరిగిపోతున్నాయి. 2014 తర్వాత విజయవాడ నగర జనాభా 10 లక్షల నుంచి 16 లక్షలకు పెరిగిపోయింది. రాజధాని ప్రాంతం కావటంతో ప్రతిరోజు 1 లక్ష వరకు ప్రజలు రాకపోకలు జరుపుతున్నారు. దీంతో నగరంలో రోజువారీ అవసరాల కోసం 5 లక్షల నుంచి 10 లక్షలపై వరకు ప్లాస్టిక్ కవర్లను వినియోగిస్తున్నారు. ఎడాపడా ప్లాస్టిక్ వస్తువుతో పాటు నిత్యావసరాలకు ప్లాస్టిక్ కవర్లను వినియోగించడంతో ఏ డ్రైనేజీలో చూసినా ఈ ప్లాస్టిక్ వ్యర్థాలే కనిపిస్తున్నాయి. కాలువలో, డ్రైనేజీలలో నిండుగా పేరుకుపోతున్న ఈ వ్యర్థాలు భవిష్యత్తులో మరింత ప్రమాదకరంగా మారతాయని కొద్దిమంది నగరవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇవాళ ప్రపంచంలో మనం చూసినట్లయితే కానీ ఈ ప్లాస్టిక్ వినియోగం చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది ప్రపంచవ్యాప్తంగా. ఈ ప్లాస్టిక్ వినియోగం వల్ల, దాని వ్యర్థాల వల్ల ఇవాళ ప్రపంచంలో ఎంత కాలుష్యం పెరిగిపోతుంది అనేది మనం ఒకసారి గమనిస్తున్నట్లయితే, ప్రభుత్వాలు తమ వంతుగా ఎన్నో చట్టాలు చేసినప్పటికీ 1986 సంవత్సరంలో ఈ ప్లాస్టిక్ వినియోగం మీద చట్టాలు తీసుకొచ్చినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో అవి అమలు కాని పరిస్థితుల్లో ప్రతి సూపర్ మార్కెట్లో, ప్రతి మాల్స్లోనూ, వెజిటబుల్ వెండర్స్ దగ్గర, రోడ్డు హ్యాకర్స్ దగ్గర ఈ వినియోగం అటు వాళ్లే కాకుండా ప్రజలు, మనం కూడా ఏ వస్తువు కొన్నప్పటికీ కూడా ఈ క్యారీ బ్యాగ్లో తీసుకెళ్ళిపోవటం, క్యారీ బ్యాగ్ వాడిన తర్వాత వాటిని రీయూజ్ చేయడానికి వీలైన పరిస్థితుల్లో గార్బేజ్ కింద పడేయటం వల్ల అవి సమాజంలో వాతావరణ సమతుల్యతని దెబ్బతీసే విధంగా ఈ ప్లాస్టిక్ వ్యర్థాలు తయారవుతున్నాయి. ప్రతిరోజు గృహ అవసరాల నుంచి మొదలు పెడితే వాణిజ్య, పారిశ్రామిక, షాపింగ్, రెస్టారెంట్లు ఇలా అన్ని చోట్ల ప్లాస్టిక్ కవర్ల వినియోగం పెరిగిపోయింది. నగరంలో డ్రైనేజీల ద్వారా ప్రధాన కాలువలైన ఏలూరు, రవేస్, బందర్ కాలువలలో 70% ప్లాస్టిక్ వ్యర్థాలతో నిండిపోయాయి. ఈ వ్యర్థాలు కాలువలో నీరు భూమిలో ఇంకటానికి అవరోధంగా ఉండడం వల్ల భూగర్భ జలాలు తగ్గిపోతున్నాయి. అంతేకాదు, సహజ వనరులైన గాలి, నీరు, భూగర్భ జలాలు భూమి విషతుల్యం అవటం వల్ల వాటి ప్రభావంతో పశువులు మృత్యువాత పడుతున్నాయి. ఎక్కడ చూసినా కుప్ప కుప్పలుగా కనబడుతున్న ప్లాస్టిక్ వ్యర్థాలు ఈ రోజుల్లో వాటి వాడకానికి ఇస్తున్న ప్రాధాన్యతను చెప్పకనే చెబుతున్నాయి. వాటి వాడకం ప్రమాదకరం అని తెలిసినా ఏమవుతుందనే నిర్లక్ష్యపు ధోరణితో మనం విరివిరిగా ప్లాస్టిక్ వస్తువులు, కవర్ల వినియోగాన్ని పెంచి పోషిస్తున్నాం. ఫలితంగా మనుషులు అనేక రకాల క్యాన్సర్ వ్యాధుల బారిన పడుతున్నారు. దీంతో పాటు ప్లాస్టిక్ భూతం అనేక రకాల పేగు సంబంధిత రోగాలతో మానవ జీవితాలను కబళిస్తుంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే భావితరాల మనుగడ ప్రశ్నార్థకరంగా మారుతుందని యువత నిపుణులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పుడు మనం ప్లాస్టిక్ చాలా విధాలుగా అరికట్టాల్సి వస్తుంది. ప్లాస్టిక్ వాడకూడదని చాలా మనకు అడ్వర్టైజ్మెంట్స్ అన్నీ చాలా వస్తున్నాయి. ఇప్పుడు మన సిటీ సెలబ్రిటీస్ కూడా చాలా మంది చెప్తున్నారు ఇక్కడ ప్లాస్టిక్ వాడకూడదు అని. ఇప్పుడు మనం ప్లాస్టిక్ గ్రౌండ్లోకి వెళ్తే అది డికంపోజ్ అనేది చాలా కష్టం. అలాగే మనం జూట్ బ్యాగ్స్ వాడాలి. మన పొల్యూషన్ కూడా చాలా ఎక్కువ అవుతుంది. దానివల్ల మనకు ఎయిర్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్ చాలా ఉన్నాయి. మనం అందరం చూసుకుంటే ప్లాస్టిక్ ఎక్కువ వాడతాం మనం తెలుసుకుంటున్నాము. అయితే మనం మా ఫ్యూచర్లో ఉండాలంటే మా ప్లాస్టిక్ ఇప్పుడు తగ్గిస్తే మన ఫ్యూచర్కి మంచిగా ఉంటుంది. సాధారణంగా ఒక ప్లాస్టిక్ కవర్ భూమిలో కలిసిపోవటానికి 200 నుంచి 1000 సంవత్సరాలు పడుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకున్న ప్రభుత్వాలు ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించాయి. విజయవాడలో ఈ ప్లాస్టిక్ కవర్ల వాడకంపై నిషేధం ఉన్నప్పటికీ ఎక్కడ చూసినా వాటి వాడకం కనిపిస్తూనే ఉంది. చర్యలు తీసుకోవాల్సిన అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు. పైకి మాత్రం నగరంలో ప్లాస్టిక్ ను అరికట్టడానికి అవసరమైన అన్ని చర్యలు చేపడుతున్నామని చెబుతున్నారు. ఇకనైనా విజయవాడ మున్సిపల్ అధికారులు సరైన చర్యలు చేపట్టి నగరంలో ప్లాస్టిక్ వాడకంపై దృష్టి సారించకపోతే అతి త్వరలోనే విజయవాడలో పర్యావరణ పరిరక్షణ అనే పదానికి అర్థం లేకుండా పోతుంది. పరిస్థితులు ఇలాగే కొనసాగితే భావితరాల మనుగడ ప్రశ్నార్థకంగా అవుతుంది.